అండ్ వినాయక్ గారు అసలు డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి. అసలు బాలకృష్ణ గారి నోట డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తుంది అందరికీ కూడా. మళ్ళీ ఇప్పుడు విన్నా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏం చెప్తారు డైలాగ్స్ గురించి, పరిచర్ బ్రదర్స్ గారి గురించి? ఆయన గురించి ఆయన నేను చెప్తాను, థియేటర్కి వెళ్ళా నాకు గుర్తులేదు, అప్పట్లో మనం తీసినా మనం చేసినా గుర్తులేదు. చెల్లెళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పాప వచ్చి కాలు మీద పడుతుంది, ఎవరమ్మా అంటాడు, అన్నయ్య నా కూతురు. అందులో ఎమోషన్ టక్కున ఆడియన్స్లో కూడా లేచి వచ్చి పదమ్మా అని వచ్చి కారు దగ్గర పంచేటప్పుడు నాకు గుర్తులేదు, కంఠం మీద పృథ్వీరాజ్కి ఏలు పెట్టి చంపేస్తాను, ఏలు పెట్టి ఇలా పెట్టి ఇక్కడ అది ఆ థియేటర్లో ఊగిపోయారు ఈ రోజున. అంటే అది ఆ సీన్ ఈరోజు మళ్ళీ చేసినట్టుంది కొత్తగా. 20 ఏళ్ళ నాటి సినిమా అనిపించల నాకు, అరే ఆ రోజులు ఇంత ఇంత అద్భుతమైన మనం సినిమా తీసావా, ఏంటి 20 ఏళ్ళు దాని గురించి మనం ఎక్కడా మాట్లాడుకోలేదు, ఎక్కడ మనం అనుకోలేదు, ఇంత అద్భుతమైన రీబర్త్ ఇచ్చింది నాకు అని చెప్పేసి నాకు ఆ సీన్ తోటి ఎక్కడికో వెళ్ళిపోయింది ఎమోషన్. చాలా బాగా తీసా. అందుకని ఆ వినాయక్ గారు అది ఎవరు గుర్తు పెట్టుకోలేదు, నేను కూడా ఇవెన్, కానీ అక్కడ ఏలు పెట్టే షాట్ మాత్రం కంటి తుపుతో చంపేస్తానంటాడు కదా బాలయ్య లాంటి రోజులతోటి ఈ ఏలుతో చేయించాడు అండి, దానికంటే పెద్ద ఎమోషన్. పాప వచ్చి కాళ్ళ మీద పడతాం వెళ్ళటం, ఇట్స్ ఏ ట్రెమెండ్ రెస్పాన్స్.